ఓం శాంతి. మురళీ డేట్ 7/3/2015. సారాంశం: మధురమైన పిల్లలు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు బాబాని స్మృతి చెయ్యటం తప్ప ఇంకొక చింతే లేదు. ఈ బాబాకు చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్న: బాబా వద్ద ఉన్న సుపుత్రులైన పిల్లల గుర్తులేమిటి? జవాబు: వారు అందరి బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేస్తూ ఉంటారు. వారు సేవాదారులుగా ఉంటారు. బాగా చదువుతూ ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు. వారు బాబా హృదయంలో ఉంటారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే బాబా పేరును ప్రఖ్యాతి చేస్తారు. ఎవరైతే పూర్తిగా చదవరో వారు ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉన్నది. పాట: తల్లి తండ్రుల దీవెనలను తీసుకోండి. ఓం శాంతి. ప్రతి ఇంట్లో తల్లి తండ్రులు, ఇద్దరు లేక నలుగురు పిల్లలు ఉంటారు. వారు తల్లి తండ్రుల ఆశీర్వాదాలను కోరుతారు. అవన్నీ హద్దు విషయాలు. ఈ పాట హద్దు విషయాలను గురించి పాడటం జరిగింది. అనంతమైన విషయంను గురించి ఎవరికీ తెలియదు. మేమిప్పుడు అనంతమైన తండ్రి పిల్లలమని పిల్లలైన మీకు తెలుసు. ఆ తల్లి తండ్రులు హద్దులోని వారు. హద్దు తల్లి తండ్రుల దీవెనలను పొందండి అని అంటారు. ఇక్కడ ఉన్నది అనంతమైన వారు. ఆ హద్దు తల్లి తండ్రులు కూడా పిల్లలను సంభాళన చేస్తారు. ఆ తర్వాత టీచర్ శిక్షణ ఇస్తారు. ఇప్పుడు వీరు మీ అనంతమైన తల్లి తండ్రి, అనంతమైన శిక్షకుడు, అనంతమైన సద్గురువు అనే వీరే ఉన్నతోన్నతమైన తండ్రి, శిక్షకుడు, ఉన్నతమైన గురువు అని పిల్లలైన మీకు తెలుసు. సత్యమును చెప్పేవారు, సత్యాన్నే నేర్పించేవారు బాబా ఒక్కరే. పిల్లలు నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. లౌకిక ఇంట్లో ఇద్దరు నలుగురు పిల్లలుంటే వారిని ఎంతగా సంభాళన చెయ్యవలసి ఉంటుంది. ఇక్కడ ఎంత మంది పిల్లలున్నారు? ఈ పిల్లలు ఇలా ఉన్నారు. ఇతడు అసూరిగా ఉన్నాడు. ఇతడు విసిగిస్తున్నారు, విఘ్నాలు వేస్తున్నారు అంటూ ఎన్ని సెంటర్ల నుండి పిల్లల సమాచారాలు వస్తూ ఉంటాయి. చింత అయితే ఈ బాబాకు ఉంటుంది కదా. ఇతడే ప్రజాపిత కదా. బాబాకు ఎంతో మంది పిల్లల గురించి చింత ఉంటుంది. కావుననే పిల్లలైన మీరు బాబాను నాకన్నా ఎక్కువగా స్మృతి చెయ్యవచ్చు అని అంటారు. ఇతడికి కొన్ని వేల చింతలున్నాయి. స్మృతి చెయ్యాలి అనే ఒక ఆలోచనతో పాటు ఎన్నో వేల ఆలోచనలు ఇతడిలో ఉంటాయి. ఎంతో మంది పిల్లలను సంభాళన చెయ్యవలసి ఉంటుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది కదా. కొందరి చర్మాన్ని ఒలిచేస్తుంది, కొందరి ముక్కుని, కొందరి పిలకను పట్టుకుంటుంది. మరి ఇతడు అందరి గురించి ఆలోచించవలసి ఉంటుంది కదా. మళ్లీ అనంతమైన తండ్రి స్మృతిలో కూడా ఉండాలి. మీరు అనంతమైన తండ్రి పిల్లలు. బాబా శ్రీమత్తంపై నడుస్తూ బాబా నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు. అందరూ ఒకేలా నడవలేరు కదా. ఎందుకంటే ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది.
ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ రావు. ఇది చాలా ఉన్నతమైన చదువు. రాజ్యం లభించిన తర్వాత ఈ రాజ్యం ఎలా స్థాపన అయ్యిందో ఎవరికీ తెలియదు. ఈ రాజ్య స్థాపన జరగటం చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీకు అనుభవం ఉంది. తాను ఎలా ఉండేవాడో, మళ్లీ 84 జన్మలు ఎలా తీసుకున్నారో ప్రారంభంలో ఇతడికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అన్ని అర్థం చేసుకున్నారు. బాబా, మీరు కల్ప పూర్వం కలిసిన తండ్రియే అని మీరంటారు. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయం. ఈ సమయంలోనే బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే ఎవరు ఎంత లక్షాధికారులైనా కోటీశ్వరులైనా వారి ధనమంతా మట్టిలో కలిసిపోతుంది అని బాబా అంటారు. ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో మీరు రేడియోలలో వార్తాపత్రికలలో చదువుతూ ఉంటారు. దిన ప్రతిదినము గొడవలు పెరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందరూ పరస్పరం గొడవ పడుతూ కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉంటారు. యుద్ధం ప్రారంభమవుతుందని అర్థమయ్యే విధంగా యుద్ధ సామగ్రి తయారవుతుంది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ప్రపంచానికి తెలియదు. పూర్తిగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండేవారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రపంచంలో మనం ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఇప్పుడు మనం కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ తమ కొరకు పురుషార్థం చేసుకోవాలి. మీరు మీకోసమే పురుషార్థం చేసుకుంటున్నారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. మీరు పురుషార్థం చెయ్యాలి. ఇతరులతో కూడా పురుషార్థం చేయించాలి, దారి చూపించాలి. ఈ పాత ప్రపంచం ఇక వినాశనం కానున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. కావున మీరు ఇప్పుడు కొత్త ప్రపంచం కొరకు చదువుకోండి. భగవాను వాచ, నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను. మధురమైన పిల్లలు, మీరు చాలా భక్తి చేశారు. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో ఉన్నారు కదా. రామ అని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలీదు. రామరాజ్య స్థాపన ఎలా జరిగింది? ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకే తెలుసు. మీలో కూడా ఏమీ తెలియని వారు ఉన్నారు. అందరి బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడింప చేసేవారే సుపుత్రులైన పిల్లలు. ఎవరైతే బాగా సేవ చేస్తారో, బాగా చదువుతారో వారే బాబా హృదయం పైకి చేరుకోగలుగుతారు. కొందరు కుపుత్రులు కూడా ఉంటారు. వారు సేవకు బదులుగా డిసర్వీస్ చేస్తారు. బాబా నుండి బుద్ధి యోగాన్ని తొలగిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉన్నది. డ్రామా అనుసారంగా ఇది జరగవలసిందే. ఎవరైతే పూర్తిగా చదవరో వారు ఇంకేం చేస్తారు? ఇతరులను పాడు చేస్తూ ఉంటారు. కావుననే బాబాను అనుసరించండి. ఏ పిల్లలైతే సేవ చేస్తూ ఉంటారో, బాబా హృదయంలో ఉంటారో వారి సాంగత్యాన్ని చెయ్యండి. నేను ఎవరి సాంగత్యమును చెయ్యాలి అని బాబాను మీరు అడగవచ్చు. బాబా వెంటనే వీరి సాంగత్యం చెయ్యండి అని అంటారు. తప్పుడు రంగు అంటే విధంగా చాలా మంది సాంగత్యం చేస్తూ ఉంటారు. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుందని, కుసాంగత్యము ముంచేస్తుందని గాయనం కూడా ఉంది. చెడు సాంగత్యం ఏర్పడితే
ఒక్కసారిగా నాశనం చేసేస్తుంది. ఇంట్లో కూడా దాస దాసీలు కావాలి, ప్రజలకు కూడా నౌకర్లు చౌకర్లు కావాలి కదా. ఇక్కడ రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. కావున అనంతమైన తండ్రి లభించారు కాబట్టి వారి శ్రీమత్తంపై నడవండి, లేకపోతే వ్యర్థంగా పదవి భ్రష్టులుగా అవుతారు. ఇది చదువు. ఇందులో ఇప్పుడు ఫెయిల్ అయితే జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు ఫెయిల్ అవుతారు. బాగా చదువుకుంటే కల్ప కల్పాంతరాలు బాగా చదువుకుంటారు. వీరు బాగా చదువుకోకపోతే వీరికి ఎటువంటి పదవి లభిస్తుంది అని భావించబడుతుంది. నేను సేవ చెయ్యటం లేదు, నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు అని స్వయం కూడా భావిస్తారు. చురుకుగా ఉండేవారినే భాషణ ఇచ్చేందుకు పిలుస్తారు. కావున తప్పకుండా తెలివైన వారే ఉన్నత పదవిని పొందుతారు కదా. నేనంత సేవ చెయ్యటం లేదు కాబట్టి అంత ఉన్నత పదవిని కూడా పొందలేను అని భావిస్తారు. టీచర్లు విద్యార్థులను అర్థం చేసుకోగలరు కదా. రోజు చదివిస్తూ ఉంటారు. కావున విద్యార్థుల రిజిస్టరు టీచర్ల వద్ద ఉంటుంది. చదువు మరియు నడవడిక రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనది యోగం విషయం. యోగం బాగుంటేనే నడవడిక కూడా బాగుంటుంది. చదువులో అప్పుడప్పుడు అహంకారం వస్తుంది. ఇందులో స్మృతి చేసేందుకు చాలా గుప్తంగా శ్రమపడవలసి ఉంటుంది. బాబా మేము యోగంలో ఉండలేకపోతున్నామని చాలా మంది నుండి ఫిర్యాదు వస్తుంది. యోగమన్న పదమును తీసేయండి. ఏ తండ్రి నుండైతే వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని మీరు స్మృతి చెయ్యలేరా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని బాబా అర్థం చేయించారు. హే ఆత్మల్లారా, మీరు తండ్రినైన నన్ను స్మృతి చెయ్యలేరా? నేను మీకు దారి చూపించేందుకొచ్చాను. మీరు నన్ను స్మృతి చెయ్యటం ద్వారా ఈ యోగ అగ్నిలో మీ పాపాలు దగ్ధమైపోతాయి. భక్తి మార్గంలో మనుష్యులు ఎంతగానో తిరుగుతూ ఉంటారు. కుంభమేళాలో చల్లని నీటిలో స్నానం చేస్తారు. ఎంత కష్టపడతారు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు సత్యమైన ప్రియుడికి సత్యమైన ప్రేయసులుగా అయ్యి సదా స్మృతి చేస్తూ ఉంటారు. విహరించటానికి వెళ్లినప్పుడు ఏకాంతంలో పూల తోటలో కూర్చొని బాబాని స్మృతి చేస్తారు. వ్యర్థమైన విషయాల గురించి చర్చించుకోవటం వలన వాయుమండలం కూడా పాడైపోతుంది. ఎంత సమయం దొరికితే అంత సమయం బాబాను స్మృతి చేసే అభ్యాసం చెయ్యండి. ఫస్ట్ క్లాస్ అయినా సత్యమైన ప్రియుడికి ప్రేయసులుగా అవ్వండి. ఏ దేహదారి ఫోటోలు మీ వద్ద పెట్టుకోకండి. మీరు స్మృతి చెయ్యవలసిన శివబాబా ఫోటోను మాత్రమే పెట్టుకోండి. సృష్టి చక్రాన్ని స్మృతి చేసేందుకు చక్రము మరియు త్రిమూర్తి చిత్రములు ఫస్ట్ క్లాస్ అయినవి. వీటిలో జ్ఞానమంతా ఉన్నది. స్వదర్శన చక్రధారి అన్న మీ పేరు పూర్తిగా అర్థసహితంగా ఉంది. కొత్తవారు ఈ పేరు వింటే అర్థం చేసుకోలేరు. దీనిని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. మీలో కూడా కొంతమంది మాత్రమే వీటిని బాగా గుర్తు చేసుకుంటారు. చాలా మంది అసలు స్మృతే చెయ్యరు. వారు తమ భోజనాన్ని తామే పాడు చేసుకుంటారు. చదువు చాలా సహజమైనది.
సైలెన్స్ ద్వారా మీరు సైన్స్ పైన విజయాన్ని పొందాలి అని బాబా అంటారు. సైలెన్స్ మరియు సైన్స్ ఈ రెండింటి రాశి ఒక్కటే. మిలిటరీలో కూడా 3 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటిస్తారు. మాకు శాంతి లభించాలని మనుషులు కూడా కోరుకుంటారు. శాంతి ఉండే స్థానం ఆ బ్రహ్మాండమేనని ఇప్పుడు మీకు తెలుసు. ఆ బ్రహ్మ మహత్తత్వంలో ఇంత చిన్న బిందువుగా ఉన్న ఆత్మలైన మనముంటాము. ఆత్మలన్నీ ఉండే ఆ వృక్షం చాలా అద్భుతంగా ఉంటుంది కదా. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంటుంది అని మనుషులు అంటూ ఉంటారు. బంగారంతో తయారు చేసిన చిన్న తిలకమును మస్తకంలో పెట్టుకుంటారు. ఆత్మ కూడా ఒక బిందువు వలె ఉంటుంది. శివబాబా కూడా ఇతని ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటారు. సాధు సన్యాసులెవరికీ తమ ఆత్మని గురించి తెలియదు. ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియని వారికి పరమాత్మని గురించి ఎలా తెలుస్తుంది? బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఆత్మలను గురించి మరియు పరమాత్మ గురించి తెలుసు. ఇతర ధర్మాల వారెవరికి ఈ విషయాలు తెలియవు. ఇంత చిన్న ఆత్మ మొత్తం పాత్రనంతటినీ ఎలా అభినయిస్తుందో ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో సత్సంగాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కాని వారేమీ అర్థం చేసుకోరు. ఇతడు కూడా ఎంతో మంది గురువుల వద్దకు వెళ్లారు. వారందరూ భక్తి మార్గపు గురువులని ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు. జ్ఞాన మార్గానికి ఒకరే గురువు. ద్వికిరీటదారులైన రాజుల వద్ద ఏక కిరీటదారులైన రాజులు తల వంచుతారు, నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్ర రాజుల మందిరాలనే నిర్మించబడ్డాయి. పతితులు వెళ్లి వారి ముందు తలదించుకుంటారు. కాని అసలు వీరెవరు? వీరి కాళ్లకు ఎందుకు నమస్కరిస్తున్నాము అన్నదే వారికి తెలియదు. సోమనాథుని మందిరాన్ని నిర్మించారు. అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మరి బిందువుని ఎలా పూజించాలి? బిందువు మందిరం ఎలా తయారవుతుంది? ఇవన్నీ చాలా గుహ్యమైన విషయాలు. గీత మొదలైన వాటిలో ఈ విషయాలు లేవు. ఎవరైతే అన్నిటికీ అధిపతియో అతడే వీటిని అర్థం చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో అంత పాత్ర ఎలా రచింపబడి ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మకు వినాశనం లేదు, పాత్రకు కూడా వినాశనం లేదు. ఇదొక అద్భుతం కదా. ఇదంతా రచింపబడిన ఒక ఆట. రచింపబడింది, మళ్లీ ఇప్పుడు రచింపబడుతుంది అని అంటారు. డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇందులో చింతించవలసిన అవసరమేమీ లేదు. పిల్లలైన మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఏమి జరిగినా ఏడవకూడదని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఫలానా అతను చనిపోయారు, ఆత్మ వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకుంది, ఇందులో ఏడవవలసిన పనేముంది? తిరిగి వెనకకైతే రాదు కదా. కళ్ల వెంట నీళ్లు వచ్చాయంటే ఫెయిల్ అయిపోయినట్లే. కావున నేను ఎప్పుడూ ఏడవను అని ప్రతిజ్ఞ చెయ్యండి అని బాబా అంటున్నారు. పరబ్రహ్మ తత్వంలో ఉన్న బాబాని గురించి చింత ఉండేది, ఇప్పుడు అతడు లభించారు, ఇంకేం కావాలి? ఇక మీరు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఈ రాజధానిని స్థాపన చేసేందుకు నేను ఒకేసారి వస్తాను,
ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయమే లేదు. యుద్ధం జరిగిందని కేవలం పాండవులు మాత్రమే మిగిలారని గీతలో చూపించారు. కాని వారు కూడా ఒక కుక్కను తోడుగా తీసుకుని పర్వతాలపైకి వెళ్లి అక్కడ కరిగిపోయారని చూపించారు. విజయం పొందారు, మరణించారు. ఇవన్నీ దంత కథలు. దీనినే భక్తి మార్గము అని అంటారు. పిల్లలైన మీకు వీటన్నిటి నుండి వైరాగ్యం కలగాలి అని బాబా అంటున్నారు. పాత వస్తువులపైన మీకు అసహ్యం కలగాలి. అసహ్యం అన్నది చాలా కఠినమైన పదం. వైరాగ్యం అన్న అక్షరం చాలా మధురమైనది. జ్ఞానం లభించిన తర్వాత భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞాన ప్రారంభం 21 జన్మల కొరకు లభిస్తుంది. అక్కడ జ్ఞానం అవసరం ఉండదు. మళ్లీ మీరు వామ మార్గంలోకెళ్లినప్పుడు మెట్లు దిగుతారు. ఇప్పుడు అంతిమంలోకి వచ్చి చేరుతున్నారు. ఇప్పుడు పాత ప్రపంచం నుండి పిల్లలైన మీకు వైరాగ్యం కలగాలి. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్లీ దేవతలుగా అవుతారు. మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. విరాట రూపం చిత్రాన్ని తయారు చేస్తారు, కాని అందులో బ్రాహ్మణులకు గుర్తుగా పిలక లేదు, శివుడు కూడా లేడు. దేవత, క్షత్రి, వై శూద్రులు అని అంటారు, కాని శూద్రుల నుండి దేవతలుగా ఎలా అవుతారో, ఎవరు అవుతారో ఏమీ తెలియదు. దేవీ దేవతలుగా ఉన్న మీరు ఎంత సుసంపన్నులుగా ఉండేవారు. మళ్లీ ఆ ధనమంతా ఇప్పుడేమయ్యింది అని బాబా పిల్లలను అడుగుతున్నారు. అందరి కాళ్లు పట్టుకుంటూ పట్టుకుంటూ చెప్పులు అరగదీసుకుంటూ మీ ధనమంతటినీ పోగొట్టుకున్నారు. ఇది నిన్నటి విషయమే కదా. మిమ్మల్ని ఆ విధంగా తయారు చేసి వెళ్లాను. మళ్లీ మీరు ఎలా అయ్యారో చూడండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, పరచింతనతో కూడిన విషయాలను వింటూ చెబుతూ వాతావరణాన్ని పాడు చెయ్యకండి. ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియులుగా అయ్యి మీ ప్రియుడిని స్మృతి చెయ్యాలి. రెండో పాయింట్, నేను ఎట్టి పరిస్థితులలోనూ ఏడవనని మీతో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. కళ్ల నుండి ఎప్పుడూ నీరు రాకూడదు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, బాబా హృదయంలో ఉంటారో, వారి సాంగత్యమునే చెయ్యాలి. మీ రిజిస్టర్ను చాలా బాగా ఉంచుకోవాలి. వరదాన, దేహ భావమును త్యాగం చేసి క్రోధం లేని వారిగా అయ్యే నిర్మాణ చిత్తభవ. ఏ పిల్లలైతే దేహ భావమును త్యాగం చేస్తారో వారికి ఎప్పుడూ క్రోధం రాదు. ఎందుకంటే క్రోధం వచ్చేందుకు రెండు కారణాలుంటాయి. ఒకటి, ఎవరైనా అసత్యమైన విషయమును వినిపించినప్పుడు క్రోధం వస్తుంది. మరొకటి, ఎవరైనా గ్లాని చేసినప్పుడు క్రోధం వస్తుంది. ఈ రెండు విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో నిర్మాణ చిత్తులుగా ఉండే వరదానం ద్వారా అపకారులపై కూడా ఉపకారమును చెయ్యండి.
గ్లానీ చేసే వారిని హృదయానికి హత్తుకోండి, నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి. అప్పుడు అద్భుతము అని అంటారు. ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధులవుతారు. స్లోగన్, ఆనందమును అనుభవం చేసుకునేందుకు మాయ యొక్క ఆధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి. ఈరోజటి హోంవర్క్ స్విచ్ను ఆన్ చెయ్యటము మరియు ఆఫ్ చెయ్యటము అనే వాటిని ఎలా అయితే ఒక్క క్షణంలో చెయ్యగలరో అలా ఒక్క క్షణంలో శరీర ఆధారమును తీసుకోవటం మరియు ఒక్క క్షణంలో శరీరం నుండి దూరమై అశరీరి స్థితిలో స్థితులైపోవటం, ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావటం, ఇప్పుడిప్పుడే అశరీరులుగా అయిపోవటం, అవసరమైనట్లయితే శరీర రూపి వస్త్రమును ధరించటం, అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరవ్వటం, ఇటువంటి అభ్యాసమును చెయ్యాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఓం శాంతి.